హైదరాబాద్ వనస్థలిపురం రైతు బజార్ వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి పొన్ను ప్రభాకర్ పరిశీలించారు. ఉపాధి అవకాశాలు పెంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికే మూసి ప్రక్షాళన ప్రాజెక్టు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇక మూసి పరివాహక నిర్వాసితులకు పునరావాసం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించడం జరిగిందన్నారు. ఇక మూసి ప్రక్షాళన ప్రాజెక్టుకు అందరూ సహకరించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాత నగరానికి పునర్వైభవం తీసుకొచ్చే దిశలో ఆ ప్రాంత ప్రజలకు పర్యావరణాన్ని రక్షించడానికి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి, ఉపాధి అవకాశాలను కల్పించడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి సంబంధించిన అన్ని కోణాల నుంచి తీసుకొని మూసి ప్రక్షాళన ప్రాజెక్టు తీసుకు దానిలో భాగంగా నిర్వాసితులైతున్నటువంటి వాళ్ళందరికీ పునరావాసం ఇచ్చే బాధ్యత పూర్తిగా 100% ప్రభుత్వం. ఆ సంబంధించిన అంశంలో కార్యక్రమాలు మూసి వేదికగా ప్రారంభించే దశలో అక్కడ ఎవరైతే నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో దానికి సంబంధించిన తొలగించాల్సిన అవసరం ఉందో వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే దానిలో కూడా భాగంగా ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఒక మూసి ప్రక్షాళనకు సంబంధించిన ఒక పెద్ద కార్యక్రమం లోపల మీకు రిహాబిలిటేషన్ చేయాల్సి వస్తుంది. మీరందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతోటి ఇప్పటికే నివసిస్తున్న ఏరియాలు కావచ్చు, కొత్త ఏరియాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటుంది. మూసి అభివృద్ధి అనేటువంటిది ఆ ప్రాజెక్టు మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి కొత్త రూపాన్ని తీసుకొచ్చేటువంటిది అంశం కాబట్టి